ఓకే సుధాకర్ రెడ్డి గారు ఒకసారి అప్డేట్స్ చూద్దాం. గుంటూరు జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి మనకి. గుంటూరు కార్పొరేషన్లో వైసీపీ ఒకటి ఏకగ్రీవంగా గెలిచింది. మొత్తం ఇప్పుడు గెలిచిన వాటితో కలిపి 32 స్థానాలు అంటే 32 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. గుంటూరు కార్పొరేషన్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ కొంత ఆశ పెట్టుకుంది, అయితే ఆ పరిస్థితులు ఏమి అడియాసలు అన్నట్టుగా ఉన్నాయి. గుంటూరు కార్పొరేషన్లో 32 డివిజన్లలో వైసీపీ విజయం సాధిస్తే 6 చోట్ల టీడీపీ, జనసేన 2 చోట్ల విజయం సాధించిన పరిస్థితి, ఇంకా 16 డివిజన్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ రావాలి. గుంటూరు జిల్లా వినుకొండలో ఏకగ్రీవం ప్లస్ ఎన్నికలు జరిగినవి మొత్తం కలిపి 28 డివిజన్లలో వైసీపీ గెలిస్తే టీడీపీ 4 చోట్ల మాత్రం విజయం సాధించింది. ఇక రేపల్లెలో మొత్తం వార్డులు 25 చోట్ల వైసీపీ గెలిచింది, 2 చోట్ల టీడీపీ, 1 చోట్ల ఇండిపెండెంట్. రేపల్లెని కూడా వైసీపీ కవిసం చేసుకుంది. ఇక సత్తెనపల్లిలో మొత్తం వార్డులు 31, 24 చోట్ల వైసీపీ విజయం సాధించింది, టీడీపీ 4 చోట్ల, జనసేన 1, ఇండిపెండెంట్లు 2. ఇక తెనాలిలో మొత్తం వార్డులు 40, ఏకగ్రీవం అయినటువంటి 2తో కలిపి ఓవరాల్గా 40కి గాను 32 చోట్ల 32 వార్డుల్లో వైసీపీ విజయం సాధిస్తే టీడీపీ 8 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఇక చిలకలూరిపేట మున్సిపాలిటీకి సంబంధించి ఏకగ్రీవం 3, వాటితో కలిపి మొత్తంగా 27 చోట్ల ఇవాళ పోలింగ్లో కౌంటింగ్లో వచ్చిన చోట్ల 27 చోట్ల వైసీపీ గెలిచింది. మొత్తం 30 వార్డులు చిలకలూరిపేటలో 30 వార్డుల్లో వైసీపీ విజయం సాధిస్తే టీడీపీ 8 చోట్ల గెలిచినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా గుంటూరు జిల్లాలో కూడా అదే వరవడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జీవిరెడ్డి గారు, పెద్ద తేడా ఏం లేదు అక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని, కొంచెము గుంటూరు విజయవాడ వైజాగ్ లాంటి చోట్ల మేబీ ననుకోవటము రేషియోలో కొద్దిగా తేడా, కొన్ని చోట్ల ఒక 25 డివిజన్ ఉన్న చోట్ల ప్రత్యేకించి రాయలసీమ, ప్రకాశం, మీ ప్రాంతం ఏరియాతో మార్కాపురం, ఖమ్మం అటుగానివ్వండి, గిద్దలూరు, కనిగిరి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 25-30 సీట్స్ ఉంటే టీడీపీకి లేదా 4-5-6 లేదంటే జనసేనకి 1, బీజేపీకి 1, ఇట్లాంటి వస్తు పరిస్థితి ఉంది. బట్ ఇటు కొంచెం గుంటూరు వైపు నుంచి వచ్చిన తర్వాత కొంచెం బెటర్గా కనపడుతూ ఉంది, బట్ విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనపడలేదు విపక్షాలకు సంబంధించి. లేదు విజయ్ గారు, క్లియర్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక అన్నట్టుగా మోడ సాపరెంట్ ప్రతి ఎన్నికలకు మారుస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారనమాట. అంటే బిజినెస్ టర్మ్స్లో కాంట్రాక్ట్ యాక్ట్లో క్లాజ్ ఉంటుంది, ఏంటంటే నాన్ కాంపిటి క్లాజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. నాన్ కాంపిటి క్లాజ్ ఏంటంటే విజయ్ గారు, మన ఇద్దరం బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, మీరు బిజినెస్ చేయకుండా నేను కొంత డబ్బులు ఇస్తాను, ఇంకా మీరు వ్యాపారం షట్ డౌన్ చేసుకోవాలన్నమాట, మిమ్మల్ని ఇండైరెక్ట్గా కొనేయటం అనమాట. సో ఆటోమేటిక్గా నేను ఒక్కనే కాబట్టి వచ్చిన లాభాలు వచ్చినా ఏదైనా నాకు ర్యాంకులు వచ్చినా కూడా మొత్తం నేకే వచ్చినట్లు అవుతుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే వీళ్ళు నాన్ కాంపిటి క్లాజ్ను ఎన్నికల్లో ఎలక్షన్స్లో అప్లై చేశారు. ఓకే, అంటే ఈ నాన్ కాంపిటి క్లాజ్ని ఎలా అప్లై చేశారంటే ఓటర్స్కి అప్లై చేశారు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అప్లై చేశారు. ఓటర్స్నేమో ఐడెంటిఫై చేసి, ఇందాక పారసార్థి గారు చెప్పినట్టు ఓటర్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ప్రత్యర్థి పార్టీలు లేకపోతే ప్రతిపక్షాల పార్టీలకు మనకు తెలుస్తుంది, ఇదిగో ఈ గ్రామాల్లో ఈ పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది, ఈ వార్డులు ఇక్కడ వీళ్ళకి బలం ఎక్కువ ఉంటుందని, అక్కడేమో వాళ్ళని ఓటింగ్కి రానియకుండా, అది నాన్ కాంపిటేటివ్ ఫీజు అంటే డబ్బులు ఇచ్చి కావచ్చు, బేరిచ్చి కావచ్చు. అదేవిధంగా అభ్యర్థులు కూడా సంవత్సరం క్రితం వీళ్ళందరూ నామినేషన్లు వేస్తున్నారు కాబట్టి ఎవరు బలాలేంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, ఏ విధంగా లొంగ తీసుకోవాలి, అభ్యర్థులనే వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళని పని కూడా చేసుకునేయకుండా వీళ్ళు చేసినట్లు మనకు డౌట్ వస్తుంది. లేకపోతే ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఈ మధ్య దేశంలో కూడా విజయ్ గారు మీరు గమనించినట్లయితే లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగినాయి గుజరాత్లో కూడా. గుజరాత్ లాంటి దాంట్లో కూడా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ చాలా బలంగా చాలా మున్సిపాలిటీస్ కానీ కవేశం చేసుకోవడం జరిగింది. బీజేపీ వైసీపీ కంటే 2-3 times స్ట్రాంగ్ ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యర్థి పార్టీలు 30-40% గెలుచుకోవడం జరిగింది. ఇది లోకల్ బాడీస్ ఎన్నికలు అంటే ఇక్కడికి వచ్చేసేలాగే ఆ పరిస్థితి 3-4% కూడా కనిపించట్లేదు ఇప్పుడు పరిస్థితులు రిజల్ట్ ప్రకారం చూస్తుంటే. రావట్లేదంటే క్లియర్గా ఏంటంటే కొన్ని చేయాలన్నా కూడా మనకు మనసు ఒప్పదు విజయ్ గారు, కానీ వీళ్ళు ప్రతిదీ కూడా అడ్డగోలుగా ఇది ఎథికలు అనెథికలు, మోరలు ఇమ్మోరలు, టెక్నికల్లీ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఏ విషయం పక్కన పెట్టేది మనం గెలవాలి, మనల్ని ఊసినా పర్లేదు, ఇది అనెథికల్ అన్నా పర్లేదు, ఇమ్మోరల్ అన్నా పర్లేదు, ఏమన్నా అనుకుని ఏదన్నా జరగని ఏదన్నా తిని చేతులు అధికారం ఉంది కదా అనుకోవడం తప్పితే ప్రత్యర్థి పార్టీలు కానీ లేకపోతే ఎవరు కానీ చేయగలిగింది ఏం లేదు. మేము గోల పెట్టడం తప్పితే ఇక్కడ టీవీల ముందు కూర్చొని లేకపోతే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు రచ్చబండల దగ్గర కూర్చొని ఇది అన్యాయము ఇది దుర్మార్గంగా చేశారని గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా చెప్తాం. ఇలా కంఠశ్వాస తప్పితే అవతల వాళ్ళకి ఆ చలనం అనేది ఉంటే ఇలా తిట్టుకుంటున్నారు మనల్ని ఇమ్మోరల్ అంటున్నారు, మన గెలుపుల్ని గెలుపు కింద వాళ్ళు భావించట్లేదు, దుర్మార్గం అంటున్నారు. దాన్ని పట్టించుకున్న వాళ్ళకైతే కొంత లిబరల్గా ఉంటారు, మనల్ని తిట్టుకుంటారు, అసలు మన గెలుపును అవతల వాళ్ళు కూడా స్వాగతించరు. అలాంటి గెలుపు మనకు అవసరమా? ఇప్పుడు ఎప్పుడైనా గెలుపు ఏంటంటే మనం స్వాగతించడం కాదు, ఓడిపోయిన వ్యక్తి కూడా స్వాగతించినట్టు ఉండాలి. ఎస్, వీళ్ళు గెలిచారు, మనం సరిగా పనిచేయలేకపోయినాము, వాళ్ళు పనిచేశారని
గెలిచిన ఓడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు శుభాకాంక్షలు చదువుతారు. కానీ ఈరోజు మనస్ఫూర్తి కదా అసలు చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి. అలాంటి చెప్పేది గెలిచిన వాళ్ళకి ఎలా గెలిచామో తెలుసు, ఓడిపోయిన వాళ్ళకి ఎలా ఓడిపోయారో తెలుసు కాబట్టి మధ్యలో ప్రజలు దీనికి సంబంధించిన సంబంధం కాదని. అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమిందంటే గెలవాలనుకున్నప్పుడు చీచి ఇలాంటి గెలుపు మనకు వద్దు, కొంత పద్ధతి గెలదాం అనుకుంటారు. కానీ ఎలా అయినా గెలవచ్చు, ఎలా అయితే గెలిచామని చెప్పుకోవచ్చు. రేపు 2 రోజులు 3 రోజుల తర్వాత లేకపోతే 1 వారం 10 రోజుల తర్వాత ఇది మర్చిపోతారు. వీళ్ళు మర్చిపోయిన తర్వాత చూసావా మేము 90% మేము గెలిచాము, మీకు పట్టలేదు అన్ని ప్రత్యర్థి పార్టీలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా కలిపినా కూడా 10% రాలేదని చెప్పుకోవడం ప్రచారానికి ఉపయోగపడతాయి. ఇంకా చెప్పాలంటే మనం ఇంకా ఎక్కువ సరే ఈరోజు వాళ్ళు గెలిచిన ఆనందంలో ఉన్నారు కాబట్టి విజయ్ గారు మనం ఎక్కువ చెప్పలేం కానీ విశ్లేషించుకుంటే, బట్ ఎట్టి పరిస్థితులు గెలిచామా అన్నదే తప్పితే ఎలా గెలిచాము కొన్ని మినిమం ఎథిక్స్ మోరాలిటీ కూడా ఫాలో అయినట్టు కనిపించట్లేదు. ఓకే, మనకు ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లాలో సిచ్యువేషన్ ఎందుకనుకో, ఎందుకంటే ఏలూరు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగటం లేదు కోర్టు నిర్ణయం వల్ల. ఓవరాల్గా మిగిలిన మున్సిపాలిటీకి సంబంధించి అనుకుందాం. మురళి ఉన్నారు మా ప్రతినిధి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి. మురళి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి, ఏ మున్సిపాలిటీల్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ట్రెండ్ సెట్లో లభ్యమవుతా ఉన్నాయి? థ్యాంక్ యూ సార్. కొవ్వూరుకు సంబంధించి 23 వార్డులు ఉండగా ఇంత క్రితమే 13 వార్డులు ఏకగ్రహమయ్యాయి. అందులో 9 వార్డులు వైసీపీ, 4 వార్డులు టీడీపీ ఏకగ్రహమయ్యాయి. పూర్తి ఫలితాలు వచ్చేసరికి వైసీపీకి 15 వార్డులు, టీడీపీకి 7 వార్డులు, బీజేపీ 1 వార్డు గెలుపొందారు. కొవ్వూరుకు సంబంధించి జంగారెడ్డిగూడానికి సంబంధించి 29 వార్డులు ఉండగా 29 వార్డులు కూడా లెక్కింపు పూర్తయింది. దానికి సంబంధించి వైసీపీ అభ్యర్థులు 25 మంది గెలుపొందారు, టీడీపీ అభ్యర్థులు 3 గెలుపొందారు, జనసేన అభ్యర్థి 1 అభ్యర్థి గెలుపొందిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నిడదవోలుకు సంబంధించి 28 వార్డులు ఉండగా ఇక్కడ ఏకగ్రహాలు ఏమి లేవు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 11 వార్డుల లెక్కింపు పూర్తయింది. 11 వార్డులకు సంబంధించి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. నరసాపురంకి సంబంధించి 31 వార్డులు ఉండగా 3 వార్డులు వైసీపీ ఏకగ్రహమైంది. 25 వార్డులు లెక్కింపు ఇప్పటి వరకు పూర్తయింది. 25 వార్డులకు గాను 19 వార్డులు వైసీపీ అభ్యర్థులు, అలాగే 3 జనసేన అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు 2, స్వతంత్ర అభ్యర్థులు కూడా 2 గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలు ఉండగా 4 మున్సిపాలిటీలు కూడా వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు సార్. ఓకే ఓకే, మళ్ళీ అప్డేట్స్ కోసం ఒకసారి మాట్లాడతారు. మీరు అన్నట్టుగా అక్కడికి సంబంధించినటువంటి సమాచారం ఉంది, అట్లనే మనకి ప్రకాశం జిల్లా నుంచి కూడా సమాచారం ఉంటుంది. ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చూద్దాం. చిన్న బ్రేక్ తర్వాత మిగతా